పవన్ కళ్యాణ్ కాలు గోటికి కూడా నువ్వు సరిపోవు అనే విధంగా అనసూయ భరద్వాజ్ని పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది అసలు ఎందుకు అనసూయ భరద్వాజ్ ని పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారనే విషయానికి వస్తే అనసూయ భరద్వాజ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు ఆమె జబర్దస్త్ షో నుంచి చాలా ఫేమ్ని సంపాదించిందని చెప్పుకోవచ్చు అయితే జబర్దస్త్ షో తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి తర్వాత రంగస్థలం అనే సినిమా నుంచి తన దిశ మొత్తం తిరిగిందని చెప్పుకోవచ్చు ఆ సినిమా నుంచి తను వెనక్కి తిరిగి చూసే అవకాశం కూడా లేనట్టుగా సినిమా తర్వాత వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా తన గ్రాఫ్ ని పెంచుకుంటూనే వెళ్ళిపోయాయని చెప్పుకోవచ్చు సో మొన్న రీసెంట్ గా వచ్చిన పుష్పావన్ సినిమాలో మాత్రం అదరగొట్టిందని చెప్పుకోవచ్చు సో తర్వాత కూడా ఇప్పుడు ఇంకా మంచి మంచి సినిమాల్లో కూడా నటిస్తుందని మనకు వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా అనసూయనే పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట చెప్పడం జరిగింది తన సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు ఒక స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం వచ్చినప్పుడు తను రిజెక్ట్ చేసినట్టు విధంగా చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అటువంటి ఒక గొప్ప వ్యక్తి సినిమాలో నటించాల్సిన అవకాశం వచ్చినప్పుడు నువ్వు నో చెప్తావా రిజెక్ట్ చేస్తావా అసలు పవన్ కళ్యాణ్ కాళ్ళు గోటి కూడా సరిపోయే దానికి నువ్వు కాదు అనే విధంగా ట్రోల్ చేస్తున్నారు అయితే ఆ సినిమా ఏంటంటే అత్తారింటికి దారేదనే సినిమాలో ఇట్స్ టైమ్ టు పాట్నా అనే ఒక స్పెషల్ క్యారెక్టర్గా ఆ సాంగ్లో నటించే అవకాశం ముందుగా అనసూయ భరద్వాజ్ ని అడగడం జరిగిందంట అయితే అందులో మిగతా చాలా హీరోయిన్స్ కూడా నటిస్తారని చెప్పినప్పుడు నేను ఒక్కదాన్ని నటిస్తాను నేను సింగిల్గా నటిస్తేనే ఆ సాంగ్లో నటిస్తాను లేకపోతే చెయ్యను అనే విధంగా ఆమె నో చెప్పి ఆ సాంగ్ని రిజెక్ట్ చేసిందంట సో తర్వాత ఈమె నోట్ చెప్పిన తర్వాత వేరే హీరోయిన్ని మాట్లాడి అందులో నటింపజేశారు సో దానికి సంబంధించి ఆమె ఈ విధంగా అందరూ కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది సో చాలా మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విధంగా ఎట్లా అంటే వేరే హీరోయిన్స్ ఉంటే నువ్వు చెయ్యవా ఆ హీరోయిన్స్ కన్నా నువ్వు గొప్పనా అసలు పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వచ్చినందుకే నువ్వు చాలా అదృష్టంగా భావించాలి తన ఖాళీ గోటి కూడా సరిపోవ అలాంటిది నువ్వు ఇలాంటి తన సినిమాలు నటించే అవకాశం వస్తే రిజెక్ట్ చేస్తావా అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ అబ్బాయిలు అందరూ కూడా మేము ట్రోల్ చేయడం జరుగుతుంది సో మరి తను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అంటే అప్పట్లో నాకు ఈ విషయం తెలియదు ఇంత అంత దూరం నేను ఆలోచించలేదు కాబట్టి నేను సినిమాని వద్దన్నట్ట విధంగా కూడా మళ్ళీ అనసే భారద్వార్ చెప్పడం జరిగింది సో మరి ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి